సమూహ ట్యాగీస్ బ్యానర్ లో నారేళ్ళ శివకోటేశ్వరరావు సమర్పించు పందెం కోళ్ళు ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కాబోతుంది. 20వ తారీఖు ఆడియో రిలీజ్ చేసినందువల్ల ఆడియో రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. మాకు బిజినెస్ పరంగా కూడా అందరూ చాలా సంతోషకరంగా ఆల్ ఏరియాస్ సోల్డ్ అవుట్ అయింది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో తమిళంలో ఆడగలం అని చెప్పి తమిళంలో చేశారు. సూపర్ హిట్ బ్యానరు సన్ పిక్చర్స్ అనేది మీకు అందరికీ తెలిసిందే. ఈ బ్యానర్ లో గతంలో రోబో అనే మూవీ రజనీకాంత్ గారితో చేశారు, సూపర్ టూపర్ హిట్ ఇచ్చారు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ గారితో సేమ్ బ్యానర్ లో ఆడగలం అని చెప్పి తమిళంలో చేశారు. ఆ సినిమా మేము ఆడగలం ఈ తెలుగు రైట్స్ తీసుకొని కొని డబ్బింగ్ చేసి పందెం కోళ్ళు అనే టైటిల్స్ తో ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నాము. ఈ సంక్రాంతికి వచ్చిన సంబరాలు సంబరాలలో ఒక భాగంగా ఒక పందెం కోళ్ళు అనే ఈ సినిమా ఈ టైటిల్ కు సంబంధించి సబ్జెక్ట్ పరంగా సంక్రాంతి సంబరాలు చేసుకునే భాగంగా ఒక భాగంగా పందెం కోళ్ళు ఈ సినిమా టైటిల్ పెట్టి ఈ సినిమా 30 తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఒక మంచి సబ్జెక్ట్ కలిగింది. ఈ సినిమా పందెం కోళ్ళు రెండు పందెం కోళ్ళు పోట్లాడుకునే విధంగా ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. రెండు పందెం కోళ్ళు సేమ్ వాళ్ళ పోట్లాట్లాగానే సెకండ్ హాఫ్ లో హీరో విలన్ పోట్లాట్లు ఉంటాయి. ఇందులో తమిళనాడులో రజనీకాంత్ గారి అల్లుడైన ధనుష్ నటించిన ఆడుకలం అనే సినిమాకు డబ్బింగ్ తెలుగులో పందెం కోళ్ళు. ఈ సినిమాలో ధనుష్ మరియు తాప్సీ నటించారు. వెట్రిమరన్ డైరెక్టర్. ఈ సినిమాకు 6 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు టెక్నీషియన్స్ చాలా బాగా వర్క్ చేసి తెలుగులో బ్రహ్మాండమైన డైరెక్ట్ సినిమాకు ఏమాత్రం తీసుకోకుండా క్వాలిటీ తెచ్చారు. అలాగే ఈ సినిమా కథ మొత్తం ఒక గ్రామీణ వాతావరణంలో ప్రతిరోజు మనం ఎలాగైతే అన్ని రకాల కోపాలు ఆ తర్వాత పందాలు ఈగో ఫీలింగ్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి అర్థం పట్టినట్లు ఉంటాయి. అలాగే ఈ సినిమాలో రెండు సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి.